దర్శిలోని సుందరయ్య భవనంలో దర్శి డివైఎఫ్ఐ మండల కమిటీ సమావేశం ఆర్జేసీ పాల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి కేవీ పిచ్చయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిచ్చయ్య మాట్లాడుతూ దర్శిలో జరిగే డివైఎఫ్ఐ జిల్లా మహాసభను జయప్రదం చేసి డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని, ఫిబ్రవరి 20 మరియు 21 తేదీల్లో దర్శిలో జరిగే డివైఎఫ్ఐ పశ్చిమ ప్రకాశం జిల్లా మహాసభను జయప్రదం చేయాలన్నారు. భగత్ సింగ్ చెగువేరా ఆశయాలతో అందరికీ విద్య, అందరికీ ఉపాధి కావాలంటూ దేశ స్వతంత్రోద్యమ లక్ష్య సాధనకై 1980లో ఏర్పడిన డివైఎఫ్ఐ యువత అభ్యున్నతికి దేశ సమైక్యత సమగ్రత కోసం పోరాడుతోందని, మన దేశంలో అతిపెద్ద సంఘంగా డివైఎఫ్ఐ అభివృద్ధి చెందుతోందని, యువతి యువకుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసి విజయాలు సాధించిందన్నారు. భగత్ సింగ్ చెగువేరా ఆశయాలతో నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలని 1950 ఏర్పడిన డివైఎఫ్ఐ దేశంలోనే అతి పెద్ద యువజన సంఘంగా యువజన రంగంగా అనేక ఉద్యమాలు చేస్తూ అతి పెద్ద సభ్యత్వంగా ఏర్పడింది. ఈ డివైఎఫ్ఐ అందరికి విద్య, అందరికి ఉపాధి కావాలంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్యపై పోరాడుతూ ఉన్నాము. ఈ డివైఎఫ్ఐ పశ్చిమ ప్రకాశం జిల్లా మహాసభలో దర్శి పట్టణంలో ఫిబ్రవరి 20వ తేదీ 21వ తేదీల్లో దర్శిలో నిర్వహిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో కేంద్రంలో ఖాళీ ఉన్న పోస్టులని వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ని ప్రకటించాలని, 10 సంవత్సరం డిఎస్సిని విడుదల చేయాలని ఈ డిమాండ్తో, అదేవిధంగా పశ్చిమ ప్రకాశంలో దొరకొండ పారిశ్రామిక కేంద్రం కానివ్వండి, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి, అదేవిధంగా కనిగిరి సిమ్స్ కానివ్వండి, ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి, నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆ విధంగా ఈ జిల్లా మహాసభలో ఇలాంటి సమస్యలపై చర్చించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జిల్లా మహాసభలకి పశ్చిమ ప్రకాశం జిల్లా మొత్తం మీద ప్రతినిధులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఈ మహాసభలో ప్రతి ఒక్కరూ నిరుద్యోగి పాల్గొని ఈ దశలో జరిగే పశ్చిమ ప్రకాశం జిల్లా మహాసభల్ని జయప్రదం చేస్తుందిగా మేము కోరుతా ఉన్నాం.